వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్. అమ్మయ్య ఫైనల్లీ వంటలక్క ఈజ్ బ్యాక్. కార్తీక దీపం ఫ్యాన్స్కి పండగే పండగ. ప్రోమో కూడా వదిలారు. లేడీస్ అయితే ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే. గత 5 ఏళ్లుగా తెలుగు టీవీ ఇండస్ట్రీని శాసించిన సీరియల్ కార్తీక దీపం. ఏం మ్యాజిక్ ఉందో తెలియదు, కానీ ఆడియన్స్ ఈ స్టోరీకి ఫుల్ కనెక్ట్ అయిపోయారు. ఎంతలా అంటే సాయంత్రం 7:30 అయిందంటే చాలు, వంటలక్క డాక్టర్ బాబుని చూసేందుకు టీవీలకు అతుక్కుపోయేవారు. వేరే ఏ సీరియల్స్ వచ్చినా సరే కార్తీక దీపం మాత్రం టాప్ రేటింగ్స్తో కంటిన్యూ అయింది. ఈ సీరియల్ ఇంత హిట్ అవ్వడానికి రీజన్ వంటలక్క. తన యాక్టింగ్తో ఫ్యామిలీ ఆడియన్స్ని కట్టిపడేసింది. మెయిన్గా చెప్పాలంటే తన కంటి చూపుతో ఎందరో ఫ్యాన్స్ని సొంతం చేసుకుంది. అనూహ్యంగా బాంబ్ బ్లాస్ట్ అంటూ దీప డాక్టర్ బాబుల కథకు ఎండ్ కార్డు వేశారు. ఆ తర్వాత కొత్త జనరేషన్ అని మరో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. వంటలక్క డాక్టర్ బాబు లేకపోవడంతో కార్తీక దీపం టీఆర్పీ పడిపోయింది. దీంతో రేటింగ్లోనే కాదు, ఆడియన్స్ కూడా వేరే సీరియల్స్కి డైవర్ట్ అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా కార్తీక దీపం అభిమానులకు శుభవార్త చెప్పింది వంటలక్క ప్రేమి విశ్వనాథ్. తన ఇన్స్టాలో షేర్ చేసిన వీడియోతో ప్రేక్షకులను అయోమయంలో పడేసింది. మునుపటి దీపక అదే కట్టుబొట్టుతో మేకప్పై కనిపించింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి దీప మేడం షార్ట్ రెడీ అనగా వస్తున్నా అంటూ నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను షేర్ చేస్తూ వస్తున్నా మీకోసం అంటూ కార్తీక దీపం హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. దీంతో దీపక్క మళ్ళీ కార్తీక దీపంలోకి రీఎంట్రీ ఇస్తుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు స్టార్ మాలో కొత్త ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత వంటలక్క ఇంతకాలం హాస్పిటల్లో కోమాలో ఉన్నట్టు అర్థమవుతుంది. తనకు గతంలో జరిగిన ప్రమాదం గుర్తుకు రావడంతో కోమాల నుంచి బయటకొచ్చి డాక్టర్ బాబు అని గట్టిగా అరుస్తుంది. ఈ ప్రోమో చూసిన వాళ్ళంతా మొత్తానికి వచ్చే ఎపిసోడ్కి వంటలక్క వచ్చేస్తుందని క్లియర్గా అర్థమైంది. దీంతో కార్తీక దీపం ఖచ్చితంగా రేటింగ్ విషయంలో సెంచరీ కొట్టడం గ్యారంటీ అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా మోనిత అలియాస్ శోభా శెట్టి రీసెంట్గా పోస్ట్ చేసిన యూట్యూబ్ వీడియోలో కార్తీక దీపం డైరెక్టర్ని కలిసినట్లు చూపించింది. ఆయన చెప్పిన దాని ప్రకారం కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్ అన్ని ఫ్లాష్ బ్యాక్లు చూపిస్తారు. సో వంటలక్కతో పాటు డాక్టర్ బాబు, మోనితతో పాటు మిగిలిన అన్ని క్యారెక్టర్స్ కూడా వస్తాయని అన్నారు. మరి వంటలక్క ఫ్యాన్స్ మీలో ఎంతమంది ఉన్నారు? ఆమె రీఎంట్రీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్లో పోస్ట్ చేయండి.